తదుపరి వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు లగ్నాత్తు స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాల్లో కాస్త జాప్యం జరగడము లేదా పనిలో ఒత్తిడి అధిక శ్రమ శారీరక శ్రమ అధికమవడము ఇలాంటివి ఎదురవుతాయి ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ అవసరమన్న సత్యాన్ని తెలుసుకోవాలి షష్టమ స్థానంలో గురురాహులు సంచరిస్తున్న కారణంగా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన పనుల్లో ఆర్థికంగా లాభపడతారు అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది అదేవిధంగా రాజ్యస్థానంలో రైభూదులు సంచరిస్తున్న కారణంగా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు రావలసిన ధనం సకాలంలో చేతికి అందడమే కాకుండా నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన కార్యకలాపాలు చేపట్టి తద్వారా కూడా లాభపడే సూచన కలదు అదేవిధంగా లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా లగ్న షష్టాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా కుటుంబానికి సంబంధించి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకై కొన్ని అనుకోకుండా జరగడానికి అవకాశం ఉంటుంది గృహయోగం కానీ అదేవిధంగా ఆర్థిక లాభాన్ని పొందేందుకు అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ దశలో ఉన్న వాళ్లకు ప్రమోషన్స్ పొందే యోగ్యత కూడా కలదని చెప్పవచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి వేయస్థానంలో సంచరిస్తున్న భగవానికి సంబంధించి చతుర్థంలో సంచరిస్తున్న అర్ధాష్టమ శని జాతకం వల్ల ముఖ్యమైన విషయాలలో శని భగవానికి సంబంధించిన పరిహారాలు కేతుగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించి చేయడం వల్ల సమస్యలు లేని జీవితాన్ని ఈ వారం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా శనివారం నాడు శని ప్రీతికి సంబంధించిన నువ్వులను స్వామివారికి సమర్పించి మీ యొక్క సమస్య నుంచి బయటపడతారని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి